సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించే వారే నిజమైన గురువులు అని సామాజిక సామరస్యత వేదిక అఖిల భారత కళా విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు, ప్రభుత్వ అభ్యసన ప్రాథమికోన్నత పాఠశాల లష్కర్ బజార్ ప్రధాన ఉపాధ్యాయులు ఆముదాల దాత మహర్షి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఆదివారం హన్మకొండ బాలసముద్రంలోని సామా జగన్మోహన్ స్మారక భవనంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. తపస్ జిల్లా అధ్యక్షులు బత్తిని వీరస్వామి గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా అప్పాల ప్రసాద్ పాల్గొని ప్రసంగిస్తూ, ఉద్యోగ విరమణ అంటే బాధ్యత మరింతగా పెరిగిందని అర్థం చేసుకోవాలన్నారు. సేవ త్యాగం అనే ధ్యేయ వాక్కులతో ఈ దేశం నడుస్తోందని, ఉద్యోగ విరమణ పొందిన వారు ఈ దశలో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్, సరస్వతి విద్యాపీఠం రాష్ట్ర సహకార దర్శి ఏ చంద్రకాంత్ రెడ్డి, విద్యాభారతి దక్షిణ క్షేత్ర శిక్షణ ప్రముఖ్ రాహుల సూర్యనారాయణ, గౌరవ అతిథిగా హన్మకొండ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, విశిష్ట అతిథులుగా హన్మకొండ ఎంఈఓ ఎర్ర రామకిషన్ రాజు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వరంగల్ విభాగ్ సంఘ చాలక్ ఆచార్య చిలకమారి సంజీవ, అతిథులుగా ములుగు జిల్లా బీసీ సంక్షేమ అధికారి చిక్కిరెడ్డి రవీందర్ రెడ్డి, విద్వత్ పరిషత్ వరంగల్ విభాగ అధ్యక్షులు మారోజు సోమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన ఆముదాల దాత మహర్షి దంపతులను విద్యావేత్తలు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర నాయకులు చిదిరాల సుధాకర్, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మునికుంట్ల సంగం శ్రీనివాస్, తపస్ వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.